barbell cut. Hello friends, welcome back to our channel Vijay Lost in Dubai. So, everyone sare man channel ee roju first time visit chesi ee oka video ni chustunnatlayite like cheyandi, share cheyandi, comment cheyandi. Subscribe maatra cheyadam marchipokandi. So, further ga man notifications mee andarki vastu untayi. So, ee roju mana channel lo enti ante meeru thumbnail chusaru kada. So, ee covid vachin tarvata 1 year varaku kuda Dubai asalu ela undante ala undi nijanga. Ekkada padithe akkada lockdowns inka asalu chaala strict ga undannamata. So, tarvata ee vaccination cheyinchukovalana రూల్స్ ఎప్పుడైతే వచ్చినాయో నిజంగానండి నంబరు చెప్పాలంటే సో చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారండి అందరూ కూడా. సో న్యూస్లో ఏవైతే వస్తున్నాయో నిజంగా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నటువంటి రూల్స్ ఎలా అయితే వచ్చాయో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా సో వ్యాక్సిన్ అందరూ కూడా వేయించుకున్నారండి నిజంగా చెప్పాలంటే. అందుగురించే ప్రపంచంలోనే అత్యధిక శాతం కలిగినటువంటి వ్యాక్సినేషన్ కలిగినటువంటి కంట్రీలో యుఏఈ నిలిచిందన్నమాట, ఆ పర్సంటేజ్కి చేరింది. సో నిజంగా గ్రేట్ అన్నమాట, అందరూ కూడా చక్కగా వేయించుకున్నారు. ఇప్పటికీ కూడానండి ఎవరైనా సరే స్టార్టింగ్ సీనోఫామ్ ఎవరైనా సరే వేయించుకున్న తర్వాత 2 డోసెస్ తర్వాత కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఏంటంటే ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారనమాట. సో ఆల్రెడీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు కదా, లాస్ట్ టైం నేను కూడా వేయించుకున్నాను ఫైజరు. సో స్టార్టింగ్ ఏంటంటే సీనోఫామే ఉంది ఇప్పుడు. స్టార్టింగ్ అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోవిడ్ ఎప్పుడైతే వ్యాక్సిన్ అనేది కనిపెట్టారో సో అప్పటి నుంచి ఏంటి అంటే స్టార్టింగ్ సీనోఫామ్ వచ్చింది, అంటే చైనా వ్యాక్సిన్ అనమాట. సో అది అపాయింట్మెంట్ లేకుండానే కొన్ని హెల్త్ కేర్ సెంటర్స్లో ఏంటంటే ఫ్రీగానే ఆ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఆ సీనోఫామ్ అనేది వేయించుకున్నారు చాలామంది. సో అది వేయించుకున్న 6 మంత్స్ తర్వాత ఏంటంటే ఇప్పుడు కొత్త రూల్ ఏంటంటే ఫైజర్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి కొంతమంది ఏంటంటే ఆస్ట్రాజెనికా అని, కొంతమంది ఇంకా కోవిషీల్డ్ అని ఇలాంటి వ్యాక్సినేషన్స్ వేయించుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ ఫైజర్ వ్యాక్సిన్ వేయట్లేదు. రీసెంట్లీ ఏమైందంటే మా కొలిగ్ ఒక అమ్మాయి తను ఏంటంటే ఇంతకుముందు ఆస్ట్రాజెనికా వ్యాక్సినేషన్ వేయించుకుందన్నమాట ఇక్కడ దుబాయ్లో వచ్చేసి. తర్వాత తను ఇండియా కేరళ వెళ్ళిన తర్వాత తిరిగి రిటర్న్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తే వాళ్ళు వేయమన్నారంట, ఎందుకంటే బూస్టర్ డోసు ఏదో వేయించుకోవాలని చెప్పారంట. సో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు సీనోఫామ్ వేయించుకున్న వాళ్ళకి ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ వేస్తున్నారన్నమాట. అది కూడా అపాయింట్మెంట్ మీరు ఇప్పుడు దుబాయ్లో ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఇంటర్నేషనల్ మోడర్న్ హాస్పిటల్ అని మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ మంకుల్లో ఏరియాలో ఉంది. సో అక్కడికి వెళ్ళి జస్ట్ మీరు ఆ ఇంటర్నేషనల్ మోడల్ హాస్పిటల్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే నెంబర్ అనేది వస్తుంది, ల్యాండ్లైన్ నెంబరు. సో ఆ నెంబర్ కాల్ చేస్తే కనుక వాళ్ళు వ్యాక్సినేషన్ అనేది అపాయింట్మెంట్ బుక్ చేసి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారనమాట. సో అదండి నిజంగా అయితే హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం అనమాట. ప్రపంచంలోనే అత్యధిక శాతం కలిగినటువంటి వ్యాక్సిన్ కలిగిన దేశంలో ఈ యుఏఈ అనేది నిజంగా హై పర్సంటేజ్లో ఉందని చెప్తున్నారనమాట. సో కలీస్ టైమ్స్లో కూడా చాలా వివరంగా వేశారు దాని గురించి ఏంటంటే ఈ కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ వ్యాక్సినేటెడ్ స్టూడెంట్స్కి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్ స్టాఫ్కి కూడా 78% రెసిడెంట్స్ అయితే కనుక ఫుల్లీ వ్యాక్సినేషన్ కలిగి ఉన్నారంటండి. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఏజ్ కూడా ఎంతో మెన్షన్ చేశారు వాళ్ళు 18 అబౌ అనుకుంటున్నాను. సో ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో వాళ్ళకి మొత్తం అందరూ కూడా 78% అయితే మాత్రం వ్యాక్సినేషన్ అయితే ఫుల్గా రెసిడెంట్స్ వాళ్ళందరూ కలిగి ఉన్నారంట. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే కనుక 89% వరకు కూడా అందరూ కూడా తీసుకున్నారంటున్నారు వ్యాక్సినేషన్ అనేది. నిజంగా పోర్చుగల్ అయితేనండి ఈ వ్యాక్సినేషన్ వేయించుకున్నటువంటి పర్సంటేజ్లో 2nd ప్లేస్లో ఉందంటున్నారు పోర్చుగల్. అంటే 77% రెసిడెంట్స్ అంటండి ఫుల్గా వ్యాక్సినేషన్ వేయించుకున్నారంట. ఖత్తర్ ఏమో 3rd ప్లేస్లో ఉందన్నమాట. ఖత్తర్ 3rd ప్లేస్లో ఉంది. ఖత్తర్ మీ అందరికీ తెలుసు కదా కంట్రీ, అది 3rd ప్లేస్లో ఉంది. 74% రెసిడెంట్స్ అయితే 2 డోసెస్ అయితే కనుక అందరూ వేయించుకున్నారంటండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐసీఏ అప్రూవల్లో కూడా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఇండియా వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళు వీసా స్టేటస్ మస్ట్ అండ్ షుడ్గా యాక్టివ్ అయి ఉండాలి, కానీ ఐసీఏ అప్రూవల్స్ అందరికీ దొరుకుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఐసీఏ అప్రూవల్లో కూడా ఎవరెవరైతే 2 డోసెస్ వ్యాక్సినేషన్ కంప్లీట్గా వేసుకున్నారో ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు జీడీఆర్ఎఫ్ అప్రూవల్ అయినా ఐసీఏ అప్రూవల్ అయినా వ్యాక్సినేషన్ స్టేటస్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదా. అంటే మొన్నటి వరకు అంటే ఇప్పుడు ట్రావెలర్స్ ఎవరెవరు అలౌట్ చేశారో దుబాయ్ గవర్నమెంట్ రెసిడెన్స్ కదా మొన్నటి వరకు కూడా ఓపెన్ చేశారు చాలామంది. సో వాళ్ళలో కూడా చాలామంది ఏంటంటే రెసిడెన్స్ ఫుల్గా వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళేనండి 2 డోసెస్ కూడా. సో అదనమాట ఎవరైనా సరే దుబాయ్లో ఒకవేళ ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఎవరైనా ఉంటే కనుక వ్యాక్సినేషన్ అనేది వేయించుకోండి మస్ట్ అండ్ షుడ్గా. అంటే మన తెలుగువారు కావచ్చు, ఎవరైనా ఏ నేషనాలిటీ అయినా వాట్ ఎవర్ ఇట్స్ మేబీ అనమాట. సో వేయించుకోవచ్చు. సో ఖచ్చితంగా యుఏఈ అనేది ఏంటంటే 62% అంటే కేసెస్ ఆగస్ట్లోనంట 62% వరకు డ్రాప్ అయ్యాయంట కేసెస్. ఈవెన్ చనిపోయిన వాళ్ళు కూడా చాలా తక్కువ అంటండి.
అసలు ఆ యుఏఈలోనండి లాస్ట్తో పోల్చుకుంటే అసలు ఇయర్ ఎవ్వరు కూడా ఈ కోవిడ్ డ్యూ టు కోవిడ్ వల్ల అసలు డెత్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ అంటండి. తక్కువ అంటే అసలు ఎవరు లేరంట. సో కలిస్ టైమ్స్లో అయితే రీసెంట్గా ఆ న్యూస్ కూడా వేశారనమాట. సో అంత అలాగా ఏంటంటే వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కూడా చాలా బాగా పాటిస్తున్నారు ఇక్కడ మొత్తం అందరూ కూడాను. సో చక్కగా పాటిస్తున్నారనమాట. ఎంత ఫ్రీగా బయటకు వదిలేసినా సరే, టూరిస్ట్స్ అయినా విజిట్ వీసా వాళ్ళైనా ఎంత ఇదిగా వదిలేసినా సరే, అసలు మాస్క్ పెట్టుకోకుండా అసలు బయటకు వెళ్తే నిజంగా ఫైన్స్ అన్నమాట. ఫైన్స్ విపరీతంగా ఉంటాయి. సో ఆ విషయంలో మాత్రం అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అందువల్ల ఏంటంటే చాలామంది వ్యాక్సినేషన్ వేయించుకొని కూడా రెడీగా ఉన్నారు. ఒకవేళ సినోఫార్మ్ వేయించుకున్న వాళ్ళకు కూడా 2 డోసెస్ వేయించుకోవడానికి రెడీ అవుతున్నారు ఫైజర్ వ్యాక్సిన్. సో ఫైజర్ వ్యాక్సిన్ ఏదైనా సరే ఇప్పుడు మీరు అమౌంట్ కోసం ఆలోచించుకోండి. ఇంతవరకు ఎంత పర్సంటేజ్, హైయెస్ట్ పర్సంటేజ్ యుఏఈలో చాలామంది వ్యాక్సినేషన్ కలిగి ఉన్నారు అంటే అది నిజంగా క్రెడిట్ గోస్ టు యుఏఈ గవర్నమెంట్ అండి. వితౌట్ ఫీజ్ అనమాట, ఫీజు లేకుండానే ఫ్రీగా వ్యాక్సినేషన్ అనేది అందరూ వేయించుకున్నారు. ఆ యొక్క ఆపర్చునిటీ యుఏఈ గవర్నమెంట్ ఇక్కడ అందరికి ఇచ్చిందనమాట. అది అందులోని నేషనాలిటీస్, ఏ నేషనాలిటీ అనేది సంబంధం లేదు, ఎవరనేది సంబంధం లేదనమాట. సో అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఎమిరేట్స్ ఐడి మాత్రం కంపల్సరిగా అడుగుతున్నారనమాట. అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళి మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలనుకున్నా ఎమిరేట్స్ ఐడి మాత్రం కంపల్సరిగా అడుగుతున్నారనమాట. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అదన్నమాట ఈ రోజైతే కనుక న్యూస్. సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఒకవేళ వాచ్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి. ఒకవేళ ఎవరైనా కొత్తగా దుబాయ్కి విజిట్ వేసేలా వస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. ఒకవేళ జాబ్స్ పరంగా ఏమైనా సైట్స్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలి, ఏంటి ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ తగిలితే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఒకవేళ ఫ్రాడ్ కాల్స్ కూడా వస్తుంటాయి. మెయిన్ ఏంటంటే షార్జా నుంచి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి కనుక అవన్నీ కూడా నమ్మొద్దు. అసలు ఒకవేళ ఇంకా నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు కూడా నేను వీడియో చేశాను. నా ఎక్స్పీరియన్స్ కూడా అందరూ నేను షేర్ చేసుకున్నాను. జాబ్స్ ఒకవేళ కొత్తగా విజిట్లు ఎవరైనా వస్తే ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అని ఒక వీడియో అయితే చేశానన్నమాట. నేనైతే కనుక పైన ఎండ్ స్క్రీన్లో అయితే షేర్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఒకవేళ ఖచ్చితంగా కూడా వ్యాక్సిన్ వేయించుకోండి. సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాటించండి. సో శుభ్రంగా ఆరోగ్యంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మే నెక్స్ట్ వ్లాగ్ అంటే దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.